సమస్త కళ్యాణ శ్రీరామంద్రుతపరిజా సమస్తకళ్యాణగుణాభిరామ సీతముఖాంభోర్హచరీక నిరంతరం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీచందాంద్రమానందననామ సంవత్సరం దక్షిణాయణం వర్ష ఋతువు అధిక భాద్రపదమాసం కృష్ణపక్షం బుధవారం సూర్యోదయం ఆరు గంటల ఏడు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకు తిథి ఏకాదశి ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం పుష్యమి తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు రావుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటిన్నర వరకు నేటి విశేషం ఏకాదశి ఏకాదశి నాడు ఆహారాల్ని ఉపవాస రూపంలో స్వీకరించాలి అంటే పప్పు పదార్థాలు తినకూడదు ఉప్పు వాడకూడదు ఉడికించిన పదార్థాలు తినవచ్చు కానీ అది అన్నిటికంటే తక్కువ ప్రయోజనం కలిగినదిగా భావిస్తాం అందుకని పిండి మొదలైనటువంటి పదార్థాలను వండి తినడం అనేటువంటి దానికంటే ఉడికించకుండా ఏ పళ్ళు మొదలైనటువంటి ఉంటాయో వాటిని తీసుకోవడం చాలా శ్రేష్టమైనటువంటిది అంతేకాకుండా ఉపసమీపే వాస భగవంతుని యొక్క సమీపమునందు మనసును లగ్నము చేయుట అనేటువంటిది ప్రధాన కర్తవ్యంగా ఉండాలి రోజంతా భగవన్నామంతోనే గడపాలి లౌకికమైనటువంటి బాహ్య విషయాలతో ఆ సమయాన్ని గడిపినట్లయితే చాలా అత్యుత్తమమైన విలువైన కాలాన్ని అనవసరం విషయాల్లో వాడేసినట్టయిపోతుంది అలాగే రాత్రి వేళ కూడా ఏకాహ రూపంలో భజనాధికాన్ని నిర్వర్తిస్తూ జాగారం చేయటం అవసరం తెల్లవారి తరువాత ద్వాదశి వెళ్ళిపోకుండా పారణ చేయడం అవసరం రాత్రంతా నిద్ర లేదు కదా అని భోజనం చేసి పడుకోవడం కాకుండా నాడు పొగలంతా కూడా నిద్ర లేకుండా ఉండడం అవసరం అలాగే రాత్రి వేళ ద్వాదశి ఫలహారం మాత్రమే చేయడం అవసరం ఈ రకంగా చేసినట్లయితే ఆ ఏకాదశి యొక్క సంపూర్ణ సత్ఫలితాలను మనం పొందగలుగుతాం ఈ ఏకాదశి వ్రత నిర్వహణ వలన భగవంతుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధిస్తుంది ఆ అనుగ్రహం సిద్ధిస్తే ఏమవుతుంది అంటే మన రక్షణ బాధ్యతను మనము స్వీకరించాల్సిన ఆవశ్యకత లేకుండా భగవంతుడే యోగక్షేమం వహామ్యహం అన్న మాటను ఆయన నెరవేర్చుకునేటువంటి అవకాశాలు లభిస్తాయి అందుకనే అంబరీషుడు దూర్వాసుని శాపములను కూడా లెక్క చేయకుండా ఆ భగవంతుడినే భావన చేస్తూ ఉన్నందువలన ఆ శాపాలన్నీ కూడా సాక్షాత్తు విష్ణుమూర్తి స్వీకరించాడు అదేవిధంగా ఈ దూర్వాసు నుంచి అంబరీషుడికి రక్షణ కల్పించే నిమిత్తమే సుదర్శన చక్రం తనకు తానుగా వచ్చి అతడిని తరుముతూ వెళ్ళింది అందువలన మనం మన రక్షణను మనం చేసుకునేటువంటి అవకాశాలు లేవు అందువలన మన రక్షణను భగవంతుని యొక్క బాధ్యతగా ఆయనపై మనం ఉంచడానికి ఈ ఏకాదశి వ్రతం చాలా బాగా ఉపకరిస్తుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి నేటి ఆణిమత్యాలు ఇతరులకు చెప్పే వేళ అందరూ పండితులే యోగ ప్రక్రియలో సమాధి స్థితిలో జీవాత్మ పరమాత్మల సంయోగాన్ని తెలుసుకోగలగడమే మోక్షం